పార్టీ పటిష్టంగా ఉంటేనే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమవుతుంది అందుకే ప్రత్యర్థి కుంభస్థలం మీద కొట్టడానికి ప్రభుత్వం పక్కా ప్లాన్ తో వ్యవహరించింది కానీ ఇక్కడ ఒక విషయం మరిచిపోయింది పక్కోడి మీద దెబ్బ కొట్టామని అధికార పార్టీ భావిస్తోంది కానీ తమ్ముళ్లు కూడా ఈ నిర్ణయంతో దెబ్బ తగిలిందని మరిచిపోయారు ఈ విషయంలో ముఖ్యమంత్రికి వాస్తవాలు తెలియనివ్వడం లేదా లేక తెలుసుకోవడం లేదా ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి సొంత పార్టీకే ఎలా దెబ్బ తగులుతుంది ఈ అంశంపై జర్నలిస్ట్ సాయి గారి విశ్లేషణ ఏంటో చూద్దాం తెలుగుదేశం ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం చేసినటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కొంపముంచుతోందా గ్రౌండ్ లెవెల్లో ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి నాయకుడు జగన్ సర్కార్కి లేరు ఎమ్మెల్యేలతో ఆయన ఇంటరాక్షన్ లేకపోవడం మంత్రులకి తెలియకపోవడం తెలిసినా నవ్వి వదిలేయటం జగన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేకపోవడం అనేదే పెను ప్రమాదానికి దారితీస్తోంది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు తెలుగుదేశం ఆర్థిక మూలాలను దెబ్బతీయడం వల్ల ఏమైంది పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేకపోతే కనుక మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ దెబ్బతీయగలిగారు కానీ నెక్స్ట్ ట్రవర్ వచ్చేటప్పటికి వైసీపీకి కూడా అదే సమస్య కాబోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ప్రాంతంలో ఉంది దాన్ని లోపల నవనగరాలు కట్టడానికి ఇబ్బంది కావచ్చు అప్పుడు దానికి ఏంటి ఆల్టర్నేటివ్ అని ప్లాన్ చేయట్లేదు వాళ్ళకక్కడ ఆర్థికంగా ఎదిగితే రేపు పొద్దున్న తెలుగుదేశానికి వాళ్ళందరూ ఫైనాన్స్ చేస్తారు లేదా తెలుగుదేశం వాళ్ళే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు అక్కడ భూములు కొన్నారు కాబట్టి ఆ భూమి వాల్యూ ఏమాత్రం పెరిగినా సరే వాళ్ళు మళ్ళీ కోట్ల కోట్లు సంపాదిస్తే కనుక తెలుగుదేశంకి మళ్ళీ ఫైనాన్షియల్గా సపోర్ట్ వస్తారు అన్నటువంటి ఉద్దేశంతోనే అక్కడ ఆపినటువంటిది అదే సందర్భంలో అక్కడ మునుగుతున్నటువంటి వాళ్ళలో వైసీపీ వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉన్నారు ఎందుకంటే అమరావతి ప్రాంతంలో తక్కువ ఉన్నది వాళ్ళకి కానీ యువతలు ఉన్నటువంటి అంటే అమరావతి అనేది ఎంత అనేది ప్లేస్ తెలియనటువంటిది కదా ఇప్పుడు ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు అమరావతి ఆ మొత్తం అమరావతి అంటే రూల్ ప్రకారం వాళ్ళు అంటే మాటల లెక్కే కదా చేతల లెక్కలు అయితే గనక ఇరవై తొమ్మిది గ్రామాలు అంటున్నారు అదే ఒరిజినల్ అయితే కనుక గుంటూరు కృష్ణా జిల్లాలో ఉండాలి అది వాళ్ళు నోటిఫై చేయకుండా చేసిన తప్పైతే ఈ గుంటూరు కృష్ణా జిల్లాల మధ్యలో తాడేపల్లి అంటే విజయవాడ కనకదుర్గ వారధి నుండి గుంటూరు వరకు ఉన్నటువంటి హైవేకి అటు ఇటు కట్టినటువంటి అపార్ట్మెంట్లు ఆగిపోయినాయి పెద్ద ఎత్తున వెంచర్లు బోలెడన్ని నిలబడిపోయినాయి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీ వాళ్ళే కూడా ఉన్నాయి ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వాళ్ళే కూడా ఉన్నాయి ఒక్కొక్క దాని మీదన ఒక ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెడితే ఓ పదిహేను ఇరవై కోట్లు వస్తుంది అనుకున్నారు వాళ్ళు అది వెంచర్లు వేసుకుంటూ పోతే చివరికిప్పుడు అక్కడ కొనేవాడు లేక మధ్యలో ఆపేసి ఒకప్పుడు కనుక రాష్ట్ర విభజన టైంలో హైదరాబాద్ అవుట్స్కట్స్లో మాదాపూరు ఆ ప్రాంతాల్లో నిలిచిపోయి ఎట్లయిందో ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ దీనివల్ల ఏమైంది పెట్టిన పెట్టుబడి నిలబడిపోయింది జనం దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు అడ్వాన్సులు ఇస్తారు కదా అది ఇవ్వాల్సిన పరిస్థితి ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇంకోవైపున రేట్లు తగ్గించలేరు అలాగని అమ్ముకోలేరు అట్లా మునిగిపోతున్నటువంటి వాళ్ళల్లో సొంత పార్టీ వాళ్ళు ఉన్నారు సగానికి పైగా ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇది ఒక ఎత్తు అయితే ఈ గ్రామాలలో కాంట్రాక్ట్లు ఉన్నాయి ఇందులో కొన్ని విచిత్రాలు అంటే ఇప్పుడు కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకపోవడం అనే ఆలోచన ఉంది కదా ఇది ఎందుకు వాళ్ళు చివరిలో అంతా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చుకున్నారు కరెక్టే సేమ్ టైము అందరూ తెలుగుదేశం వాళ్ళే చాలరు కదా డబ్బులు ఉండాలి కదా పనులు చేయడానికి లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి అట్లాంటి పార్టీ నాయకులకి ఒకవేళ ఓడిపోయి ఉంటే వాళ్ళు లోకల్గా ఉండేటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు వైసీపీ వాళ్ళకి కూడా ఇచ్చున్నారు అయితే వీళ్ళు ఇరవై శాతం పా పాతిక శాతం ఉంటారు వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ఇరుక్కుపోయారు ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దగ్గర రెండేసి గ్రూపులు అయ్యి కొట్లాడుకున్నటువంటి చోట్ల అట్లాంటి విషయాలు బయటపడ్డాయి తెలుగుదేశంతో ఒక అయ్యావు నువ్వు అప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నావు మావు తెలియదా అంటూ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి పంచాయతీలు పెట్టినోళ్ళు ఎమ్మెల్యేలను అడిగితే చెప్తారు ఇక్కడ అందుకనే ఈ బిల్లుల విషయంలో మునిగే వాళ్ళల్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు ఇది పోనీ తమ పార్టీ వాళ్ళనన్నా కాపాడుకునే ప్రయత్నం ఇక్కడ చేయట్లేదు ఇది ఇక్కడ కీలకమైనటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఫీడ్బ్యాక్ అధికారుల ఫీడ్బ్యాక్ ఆ ఫీడ్బ్యాక్తోనే చేసుకుంటే ఇట్లాగా ఈ సంక్షోభాలకి పరిష్కారం లేకుండా ఓన్లీ సంక్షేమమే అన్నటువంటి కోణంలోకి పోతే నెక్స్ట్ ట్రిప్ ఫేస్ చేసేటువంటి దాంట్లో తాము కూడా ఉంటారనేది ఆలోచించుకుంటారా లేదా అన్నది ఇష్టం